మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అన్ని వార్తా విశేషాలు సులభంగా ఎప్పటికప్పుడు. మేరే ప్రియ ముస్లిం భాయో ఔర్ బహనో సబ్కో సలాం. అప్ సబ్ జాంతే డాక్టర్ వైఎస్ఆర్ సాహబ్ కు కిత్నా కరే ఉనో ముస్లిం భాయియో కే లియే 4% రిజర్వేషన్ కిస్నే దిలాయా? రాజశేఖర్ రెడ్డి సాహబ్ నే దిలాయే. 7% రిజర్వేషన్ లానా చాతే తే వైఎస్ఆర్ సాహబ్ సుప్రీం కోర్ట్ కు భీ గయే లడనే కే లియే, లేకిన్ 4% రిజర్వేషన్ లాకే దియే అప్నే వైఎస్ఆర్ సాహబ్. ఇట్లా ఒకటి కాదు, రెండు కాదు, ఒక ముస్లిం రిజర్వేషనే కాదు, వక్ఫ్ బోర్డు భూములన్నీ అన్యాక్రాంతం అయిపోతుంటే వక్ఫ్ బోర్డు భూములని కూడా రాజశేఖర్ రెడ్డి గారు పరిరక్షించేందుకు చేయని కృషి అంటూ లేదు. ముస్లిం బిడ్డలకు పెళ్లిళ్ళు అవుతుంటే రాజశేఖర్ రెడ్డి గారు 50,000 రూపాయలు బహుమానం ఇచ్చారు. హజ్జుకు వెళ్తుంటే రాజశేఖర్ రెడ్డి గారు రాయితీలు ఇచ్చారు. ముస్లిం బిడ్డలు చదువుకోవాలి విదేశాలకెళ్లి అంటే రాజశేఖర్ రెడ్డి గారు సహాయం చేశారు. ముస్లిం మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా ముస్లిం బిడ్డలకు లోన్లు రావాలి అని రాజశేఖర్ రెడ్డి గారు సహాయం చేశారు. ఇవన్నీ రాజశేఖర్ రెడ్డి గారు చేశారు. రాజశేఖర్ రెడ్డి గారు ముస్లింల కోసం చేసిన మేలుకు ముస్లింలు కూడా రాజశేఖర్ రెడ్డి గారిని నెత్తిన పెట్టుకున్నారు, గుండెల్లో పెట్టుకున్నారు. ఎప్పుడు ఓట్లు వస్తే అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారికే ఓట్లేశారు ముస్లిం భాయో ఆర్ బహనో. ఇందుకు రాజశేఖర్ రెడ్డి బిడ్డ మరొకసారి శిరస్సు వంచి చేతులు జోడించి కృతజ్ఞతలు చెప్పుకుంటుంది ముస్లిం సోదరులందరికీ. కానీ గమనించాల్సిన విషయం ఏమిటి అంటే రాజశేఖర్ రెడ్డి గారు బీజేపీ పార్టీకి వ్యతిరేక. రాజశేఖర్ రెడ్డి గారు ముస్లింలను ఎంత ప్రేమించారో బీజేపీ పార్టీని అంత ద్వేషించారు. ఎందుకంటే బీజేపీ పార్టీ ఒక మత తత్వ పార్టీ కాబట్టి. బీజేపీ పార్టీ మతం పేరుతో చిచ్చు పెడుతుంది, ఆ మంటలో చలిగాచుకునే పార్టీ బీజేపీ పార్టీ. బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం వల్ల ఒక మతాన్ని అవమానించాలి, ఇంకో మతాన్ని రెచ్చగొట్టాలి, ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం. కానీ రాజశేఖర్ రెడ్డి గారు ఈ బీజేపీ పార్టీని అడుగడుగునా వ్యతిరేకిస్తూనే వచ్చారు. బీజేపీ పార్టీ గోద్రా విషయంలో చేసిన, ముస్లింలకు చేసిన అన్యాయంలో రాజశేఖర్ రెడ్డి గారు పదే పదే ఎత్తి చూపిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు. కానీ రాజశేఖర్ రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు, మరి జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ పార్టీకి ఎందుకు బానిస అయ్యారో ముస్లిం సోదరులకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? గోద్రా విషయంలో ముస్లింలను ఉతికి ఆరేస్తే మణిపూర్ విషయంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు మైనారిటీల మీద జరిగిన అన్యాయానికి, దాడులకి, ఆ హత్యలకి కనీసం నోరైనా విప్పారా జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతున్నా. మరి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు ఆశయాలను కాపాడుతున్న వాడు ఎలా అవుతాడు? రాజశేఖర్ రెడ్డి గారి వారసులు అని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు మరి కనీసం రాజశేఖర్ రెడ్డి గారి మాటకు కూడా ఆయన విలువగా ఇవ్వకపోతే మరి రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టిన వాడు అవుతాడో లేదో జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిం భాయో బహనో సబ్కు సోచనా చాయి. ఈ రోజు మేము చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావటానికి ఇదే ముస్లిం ప్రాంతాలకు వచ్చారు. వచ్చి ఎన్ని వాగ్దానాలు చేశాడు జగన్ అన్న గారు? జగన్మోహన్ రెడ్డి గారు చేయని వాగ్దానం ఉందా? ఇమామాలకు 15,000 జీతం ఇస్తామని చెప్పారు. ముస్లింలు ఎవరన్నా చనిపోతే ప్రమాదవశాత్తు బీమా కోసమని 5,00,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ముస్లిం బిడ్డల పెళ్లిళ్లైతే 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ముస్లిం బిడ్డలు ఫారెన్ వెళ్లి చదువుకోవాలంటే 5,00,000 ఇస్తామని చెప్పారు. ముస్లిం బ్యాంక్ అని చెప్పారు. ముస్లింల కోసము రిజర్వేషన్ బేసిస్ లో నామినేటెడ్ పోస్టులకు కూడా అవకాశం కల్పిస్తామన్నారు. ఒక్కటంటే ఒక్క మాట అయినా నెరవేర్చారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింల కోసం ఇచ్చిన మాటలలో? ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముస్లింలను ఆదరించే పార్టీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముస్లింల పక్షాన, మైనారిటీల పక్షాన, క్రిస్టియన్ల పక్షాన అట్టడుగునున్న ప్రతి వర్గానికి అండగా నిలిచిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. బీజేపీ పార్టీ ఎంత అన్యాయం చేస్తున్నా కూడా, బీజేపీ పార్టీ మైనారిటీల విషయంలో అయితేనేమి, మన రాష్ట్రం విషయంలో అయినా కూడా మనకు ఎంత అన్యాయం చేసినా కూడా ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు, ఒక పక్క చంద్రబాబు గారు గారు ఇద్దరు బీజేపీ పార్టీకి బానిసలయ్యారు. ఈ రోజు ఇద్దరికి పెద్ద తేడా లేదు, ఇద్దరికి పొత్తులున్నాయి, దొందు దొందే ఇద్దరు బీజేపీ పార్టీకి బానిసలైపోయారు. ఎందుకు అని అడుగుతున్నా. బీజేపీ పార్టీ మన రాష్ట్రానికి ఏం చేసిందని బానిసలయ్యారు వీళ్ళు ఇద్దరు అని అడుగుతున్నా. రాజశేఖర్ రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు ఎంపీలుగా పనిచేశారు, మీ అందరు తెలుసు. వాళ్ళ నాయకత్వంలో ప్రజలు ఎంత బాగుపడ్డారో మీకు తెలుసు. మళ్ళీ అలాంటి యుగం రావాలి అంటే నన్ను ఆశీర్వదించండి, నేను అందుబాటులో ఉంటాను.
మీ ఎంపీగా మీకు సేవ చేసుకునే భాగ్యం నాకు అవకాశం దయచేయమని ప్రతి ఒక్కరిని మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. జోహార్ వైఎస్ఆర్, జై కాంగ్రెస్. telugustop.com యాప్ డౌన్లోడ్ చేసుకోండి. తెలుగు స్టాప్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. హలో అండి, తెలుగు స్టాప్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.